బంగారంకి పాస్పోర్ట్ అనమాట. నేను ఎక్కడ నుంచినట్టుంది ఫస్ట్ మా ఎలిజిబిలిటీ మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ మాకు ఫాస్ట్ గా వచ్చింది అనే చెప్పి ఐఎల్ఆర్ అంటే ఇండెఫినెట్ 12 మంత్స్ తర్వాత మీకు బ్రిటిష్ స్క్రీన్ షాట్ దానికి ఎంత పే చేశానంటే నేను సబ్మిట్ చేసింది మా జనవరి లాస్ట్ వీక్ వీక్ అలా నా పాస్పోర్ట్ నా డాక్యుమెంట్స్. వెల్కమ్ టు యశ్రాజ్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను లక్ష్మి. నేను ఉదయ్. ఈ రోజు మనం ఈ వీడియోలో బ్రిటిష్ పాస్పోర్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మా బంగారానికి పాస్పోర్ట్ అనమాట వచ్చింది. తమరు పాస్పోర్ట్ కదా నాది కాదు కదా. ఇది ఎలా ఉందంటే ఐడి ఐడి పట్టుకుని ఎక్కడో నుంచినట్టుంది. మీ అందరికి అర్థమై ఉంటుంది. ఫస్ట్ మా ఎలిజిబిలిటీ చెప్తాం అనుకుంటున్నాము. మేము స్టూడెంట్ గా వచ్చాం అనమాట ఇక్కడికి. నేను స్టూడెంట్, మెయిన్ మాస్టర్స్ చేయడం కోసం వచ్చాను. తనే డిపెండెంట్ గా వచ్చారనమాట. అది కన్సిడర్ అవ్వదు కదా స్టూడెంట్ ది, మనకి ఐఎల్ఆర్ కి కన్సిడర్ అవ్వదు అనమాట. మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ వీసా కన్వర్ట్ అయ్యాను. సో 5 ఇయర్స్ వర్క్ వీసాలో ఉన్నప్పుడు అప్పుడైతే టియర్ 2 జనరల్ వీసా అనమాట. ఇప్పుడైతే నేను స్కిల్డ్ వీసా అని ఉంది, ఇప్పుడు మార్చారు నేము. సో టియర్ 2 జనరల్ వీసా మీద 5 ఇయర్స్ ఉన్నాం అనమాట. 5 ఇయర్స్ ఉంటే మనకి 4 ఇయర్ 11 మంత్స్ లో మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఐఎల్ఆర్ కి అనమాట. మేము అలాగే స్టార్ట్ చేసాము, మాకు ఫాస్ట్ గా వచ్చిందనే చెప్పాలి. ఐఎల్ఆర్ అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ ఈక్వల్ టు పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట. మాకు 5 ఇయర్స్ కు వచ్చేసేసింది. దాని తర్వాత 1 ఇయర్కి ఐఎల్ఆర్ వచ్చిన తర్వాత 12 మంత్స్ తర్వాత మీకు బ్రిటిష్ పాస్పోర్ట్ కి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఎవరైనా ఐఎల్ఆర్ వచ్చిన తర్వాత 1 ఇయర్కి అంటే 12 మంత్స్కి బ్రిటిష్ పాస్పోర్ట్ కి అప్లై చేయొచ్చు అనమాట. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు అనమాట. మాకు 3-4 ఇయర్స్ బ్యాకే వచ్చింది ఎలిజిబిలిటీ, కానీ మేము తీసుకోలేదు. తినైతే మాత్రం ఇప్పుడు ఫారెన్ విజిట్స్ కానీ ఇలా తనకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి తను అప్లై చేసుకున్నారు. ఇంట్లో బ్రిటిషర్స్ ఎక్కువయ్యారు అనుకుంటున్నారా? ఓన్లీ ఇండియా డామినేషన్. అంటే డామినేషన్ అంటే అర్థమైంది మీకు. మా యశ్రాజ్ బ్రిటిష్ పాస్పోర్టే, నేను ఇప్పుడు బ్రిటిష్ పాస్పోర్టే, నేను ఒక్కటే ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ మీద ఉన్నాను. సో నాకు పాస్పోర్ట్ ఎందుకు అప్లై చేయాలనిపించింది అంటే యూరోపియన్ కంట్రీస్కి ఆఫెన్ విజిట్ చేస్తుంటా అనమాట నా బిజినెస్ ట్రిప్స్ పరంగా. ప్రతిసారి షెంజన్ వీసాకి ఎందుకులే అని చెప్పని బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంటే ఈజీగా ట్రావెల్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అప్లై చేశాను అనమాట. లెట్స్ గో టు ద ప్రాసెస్. ఓకే, బ్రిటిష్ పాస్పోర్ట్ కి టోటల్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఏ వీక్ లో స్టార్ట్ చేసాము, అసలు ప్రాసెస్ ఏంటి అనమాట, ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది అనమాట మీకు. జస్ట్ స్క్రీన్ షాట్ ఏంటంటే జస్ట్ ఆ ప్రాసెస్ అనమాట, టైం స్కేల్స్ పెట్టేది. డాక్యుమెంట్స్ ఏంటి అన్ని ఈ వీడియో కాదనమాట, వేరే వీడియో చేస్తాము. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మేము ఓన్ గా చేసుకున్నాం అనమాట. సొలిసిటర్స్ తో వెళ్తారు కొంతమంది, అంటే కాంప్లికేటెడ్ కేసులు అలాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అలా వెళ్ళొచ్చు. మాది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అప్లికేషన్ అనమాట, అందుకని మేమే ఓన్ గా చేసుకున్నాం అనమాట. అప్లికేషన్ ఫిల్లింగ్ కానీ, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ, స్లాట్ బుక్ చేసుకోవడం, ఫీజ్ పేమెంట్స్, ఎవ్రీథింగ్ మేమే చేసుకున్నాం అనమాట. ఎవరైనా ఫ్యూచర్ లో చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో చూస్తే యూజ్ అవుతుంది అనమాట. మేము చేసే ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా యూజ్ అయితే మాకు ఇంకా హ్యాపీ అనమాట. సో ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలకి అసలు ఫీజులు ఎలా ఉంటాయి, ఎలా ఎంత ప్రాసెస్ పడుతుంది, వాళ్ళకి ఒక యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట ఇన్ఫర్మేషన్. దీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో జస్ట్ ప్రాసెస్ అంటే టైం స్కేల్స్ అని చెప్పాం కదా, తర్వాత వేరే వీడియో చేస్తాం కంపల్సరీగా, అది కూడా అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ ఆ ఫ్యూ వీక్స్ లో. దాంట్లో ఏంటంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం అనమాట, స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి, సబ్మిట్ చేయాలి, ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి, సో ఆ ప్రాసెస్ లో ఫీజ్ పే చేసే ప్రాసెస్, సో డేట్స్ ఏంటి అసలుకి, ఒకవేళ బయోమెట్రిక్ సబ్మిషన్ ఏంటి, అవన్నీ కూడా మీకు క్లియర్ గా వేరే వీడియోలో చేసి చూపిస్తాం మీకు. ఓకేనా? మా లక్కీ చెప్పినట్టు మేము టియర్ 2 జనరల్ వీసా మీద ఉంటాను, ఇండిపెండెంట్ వీసా మీద ఉన్నాను కదా. సో మాకు అయిపోయిన 4 ఇయర్స్ 11 మంత్స్ అయిపోయిన దానికి మాకు ఐఎల్ఆర్ వచ్చేసింది అనమాట. తర్వాత కాకపోతే 3-4 ఇయర్స్ ఐఎల్ఆర్ మీదే ఉన్నాం అనమాట. నాకు అంత ఇబ్బంది కలగలేదు పాండమిక్ టైం కాబట్టి ఆ టైంలో కూడా. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే నాకు విజిట్స్ ఎక్కువైపోవడం వల్ల నేను అప్లై చేసుకుంటే బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్లై చేశాను. కాకపోతే లక్కీ చెప్పినట్టు ఆఫ్టర్ 1 ఇయర్ ఐఎల్ఆర్ వచ్చిన తర్వాత 1 ఇయర్కి మీరు బ్రిటిష్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎలిజిబుల్ ద క్రైటీరియా కూడా మీకు క్లియర్ గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అనమాట. సో అప్లికేషన్ ఫర్ నేచురలైజేషన్ నుంచి సబ్మిషన్ చేసిన దగ్గర నుంచి మనకి బై హ్యాండ్ బ్రిటిష్ పాస్పోర్ట్ వచ్చేంత వరకు టైం స్కేల్ చెప్తాను. ఓకేనా? యూకే వీసా సిటిజన్షిప్ నేచురలైజేషన్ దానికి అప్లికేషన్ సబ్మిట్ చేసింది January 2 అనమాట. సో ఆ రోజే నేను వీసా ఫీజ్ పే చేశాను,
బుక్ బయోమెట్రిక్స్ స్లాట్ కూడా బుక్ చేసుకున్నాను అనమాట. సో నా వీసా ఫీజు వచ్చి 1,330 pounds అనమాట. నాకు నేను డబ్బులు పెట్టి బుక్ స్లాట్ ఎందుకు చేసుకోవచ్చిందంటే ఫ్రీ స్లాట్స్ కూడా ఉంటాయి అనమాట బయోమెట్రిక్ దాని సబ్మిషన్ దానికి నాకు అవైలబుల్ దొరకలేదు అనమాట ఫ్యూ మంత్స్ దాకా. సో నేను పే చేసి స్టాండర్డ్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట. దానికి ఎంత పే చేశానంటే 132 pounds పే చేశాను అనమాట. ఈ స్లాట్స్ అవైలబుల్ లేవు అనమాట చాలా మంత్స్ వరకు, మనం అంతసేపు వెయిట్ చేయలేము కాబట్టి మాకు ప్రాసెస్ ఫాస్ట్ కావాలి కాబట్టి. సో మేము పేడ్ స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. బయోమెట్రిక్ నాకు స్లాట్ దొరికింది జనవరి లాస్ట్ వీక్ లో దొరికింది అనమాట. అప్లికేషన్ ఫర్ బ్రిటిష్ సిటిజన్షిప్ అప్రూవ్డ్ అనేది ఈమెయిల్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది అంటే March 3rd week వచ్చింది నాకు. బయోమెట్రిక్ సబ్మిషన్ చేసిన దగ్గర నుంచి కౌంట్ స్టార్ట్ అయింది అనమాట మనకి, ఓకేనా. అప్పటి నుంచి 30th జనవరి లాస్ట్ వీక్ నుంచి March 3rd week దాకా 6 weeks టైం పట్టింది నాకు అప్రూవల్ రావడానికి. మళ్ళీ ట్రావెల్స్ కూడా ఉండటం వల్ల సిటిజన్షిప్ సెరమోనీ నేను బుక్ చేసుకోలేకపోయాను. సో నేను ఒక 2 weeks వెయిట్ చేశాను అనమాట. నాకు అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఫ్రీగా వచ్చింది అనమాట. దానికి కూడా సిటిజన్షిప్ సెరమోనీ కూడా ఫ్రీ ఉంటుంది అనమాట. జనరల్ గా సిటిజన్షిప్ సెరమోనీ వచ్చేసి గ్రూప్ సెరమోనీలో ఫ్రీగా ఉంటుంది అనమాట. జనరల్ గా మనం ఫ్రీదే బుక్ చేసుకుంటాము, కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఇండివిడ్యువల్ గా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అనమాట. ఈచ్ పర్సన్ కానీ ఉంటది అనమాట, చాలానే ఉంటది. అది 20,000 to 25,000 అంటే ఇండియా రూపీస్ ప్రకారం అంటే 250 pounds ఎంత ఉంది ఈచ్ పర్సన్ ఇండివిడ్యువల్ గా అనమాట. అది మనకి వేస్ట్ కదా. ఆల్రెడీ ఇప్పుడు వీసాకే సిటిజన్షిప్ దానికి ఎంత ఖర్చు పెట్టా మళ్ళీ అయ్యింది ఎందుకని. నాకు సిటిజన్షిప్ సెరమోనీ అయిపోయిన నా సిటిజన్షిప్ సెరమోనీకి నేను April 1st week బుక్ చేసుకున్నాను చెప్పా కదా. నాకు March 3rd week లో వస్తే నేను 2 weeks తర్వాత నేను వెయిట్ చేసి April 1st week లో నేను సిటిజన్షిప్ సెరమోనీ బుక్ చేసుకున్నాను, ఓకేనా. ఆ బుక్ చేసుకున్న ఆ రోజు ఈవినింగ్ నేను బ్రిటిష్ పాస్పోర్ట్ కి అప్లై చేసేసాను. సెరమోనీకి వెళ్ళాము, మీరు సెరమోనీ వీడియో కూడా పెట్టాము అనమాట. సో మీరు సెరమోనీ వీడియో కూడా చూసే ఉంటారు, మీరు చూసారు కదా. సో ఆ వీడియోలో మేము ఫుల్ వీడియో తీయడానికి కుదరలేదు. సో ఇంపార్టెంట్ బిట్స్ తీసాను అనమాట. ఆ లింక్ కూడా కింద పెడతాను అనమాట, మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు అనమాట. జస్ట్ ప్రాసెస్ ఏంటంటే సెరమోనీ హాల్కి వెళ్ళాక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అన్నది కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఫస్ట్. తర్వాత ఏమన్నా ఓత్ సెరమోనీ ఓత్ అయిపోయిన తర్వాత ఏమన్నా మీకు సర్టిఫికెట్ ఇస్తారు, బ్రిటిష్ సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఇస్తారు అనమాట. సర్టిఫికెట్ ఫోటో అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రూప్ సెరమోనీ కాబట్టి అందరికి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇక నేషనల్ ఆంతం ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయినట్టు ప్రాసెస్, సింపుల్ 3 steps దట్స్ ఇట్. సో ఆ ప్రాసెస్ అయిపోయింది, మీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చిన వెంటనే ఆ రోజు నాకు పొద్దున పూట అయిపోయింది 1 hour లో, పొద్దున పూట ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయింది. వచ్చాము రాగానే నేను వచ్చిన వెంటనే అసలు 15 minutes 1 hour లోనే బ్రిటిష్ పాస్పోర్ట్కి అప్లై చేసేసాను అనమాట. సో ఆ బ్రిటిష్ పాస్పోర్ట్ అప్లై చేసింది కూడా April 1st week అప్లై చేసేసాను. ఎందుకంటే April 1st week నాకు సెరమోనీ జరిగింది, April 1st week ఆ వచ్చిన రోజే నేను బ్రిటిష్ పాస్పోర్ట్ కూడా అప్లై చేసేసాను అనమాట. అప్లికేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్లు ఏం సబ్మిట్ చేయాలి ఇదంతా కూడా సపరేట్ వీడియోలో ఈచ్ దానికి నేచురలైజేషన్ అప్లికేషన్ దాని డాక్యుమెంటేషన్ ఆ ప్రాసెస్ అంతా ప్లస్ పాస్పోర్ట్ కి ప్రాసెస్ అన్నీ సపరేట్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే అది టూ లాంగ్ అయిపోతుంది, దీనిలో ఓన్లీ సింపుల్ ప్రాసెస్సే కవర్ చేస్తున్నాను అనమాట. ఓకే, నేను అప్లై చేసే రోజు నాకు బ్యాడ్ లక్ ఏంటంటే పాస్పోర్ట్ ఆఫీస్ ఆ మంత్ పాస్పోర్ట్ ఆఫీస్ హోమ్ ఆఫీస్ వాళ్ళది స్ట్రైక్ నడుస్తుంది అనమాట. సో April 1st week నుంచి May 1st week దాకా స్ట్రైక్ నడిచింది. సో ఆ టైంలోనే నేను అప్లై చేయాల్సి వచ్చింది. దానికి తోడు ఆ మధ్యలోనే మళ్ళీ బ్యాంక్ హాలిడేస్ వచ్చినాయి మాకు, అసలుకి రెన్యువల్స్ అని అన్ని పాస్పోర్ట్కి డిలే అయితే అని చెప్పి భయపడ్డాను అనమాట. అసలుకి మన లక్ ఏంద్ర అంటే మనం నేను చెప్పినట్టు మీకు April 1st week నేను పాస్పోర్ట్ అప్లై చేస్తే సో ఆ రోజే నాకు అవన్నీ కూడా ఎలా చెప్పాలంటే కన్ఫర్మ్ ఐడెంటిటీ కానీ ఐడెంటిటీ డీటెయిల్స్ రిసీవ్డ్ అని అప్లికేషన్ రిసీవ్డ్ అని ఒకే 1 day అయిపోయినాయి నాకు అన్ని అనమాట. అది కూడా మీకు లక్కీ చెప్పినట్టు క్లియర్గా ఆ పాస్పోర్ట్ ప్రాసెస్ ఉండే డాక్యుమెంట్స్ ఏంటి ఏమేంటి అని కూడా మేము ఆ వీడియోలో చూపిస్తాం, ఓకేనా. పాస్పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసింది April 1st week అనమాట. పాస్పోర్ట్ అప్లికేషన్ ఫీజు నేను పే చేసింది 98 pounds పే చేశాను అనమాట, ఎక్స్క్లూడింగ్ పోస్టల్ చార్జెస్ అనమాట. డాక్యుమెంట్స్ కూడా పంపించారనమాట, డాక్యుమెంట్స్ పంపించాను అనమాట. మన తరపు నుంచి సిటిజన్షిప్ ఇవి సెరమోనీ సర్టిఫికేట్, నా ఓల్డ్ పాస్పోర్ట్స్ పంపించాలి. అది కూడా వీడియో సెపరేట్ చేస్తాను ఏమి ఎలా పంపించాను ఏందనేది కూడా. సో పంపించిన తర్వాత వాళ్ళకి అక్కడ రిసీవ్ అవడానికి నాకు టైం పట్టింది, ఎందుకంటే నాకు చెప్పే కదా మధ్యలో సో స్ట్రైక్ నడుస్తుంది, ఒక పక్కనే మన బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి అనమాట. ఆ డాక్యుమెంట్స్ మనం పంపించిన తర్వాత మనం మెయిన్ ఒక పాయింట్ కన్సిడర్ చేయాలి, ప్రతి ఒక్కరికి మాత్రం ఇది బెనిఫిషియల్ అయింది అనమాట.
సిటిజన్షిప్ సెరమనీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 5 డేస్ లో మీ బిఆర్పి కార్డ్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసి హోమ్ ఆఫీస్ వాళ్ళకి పంపించేయాలన్నమాట. కట్ చేసి 4 పార్ట్స్ గా ఉన్న బిఆర్పి కార్డ్ ఎగ్జిస్టింగ్ బిఆర్పి కార్డ్, లేదంటే విత్ ఇన్ 5 వర్కింగ్ డేస్ లో మీకు పంపించలేదంటే మాత్రం 1000 పౌండ్స్ ఫైన్ వేస్తారన్నమాట వాళ్ళు. సో అది కూడా మీకు వేరే వీడియోలో చూపిస్తాను అది ఏంటనేది కూడా, ఎక్కడ పంపించాలి అని కూడా. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ గైస్. డాక్యుమెంట్స్ కూడా పంపించింది కూడా 1st week లోనే పంపించాను. నాకు అప్రూవల్ అని వచ్చింది 4th week లో వచ్చింది అనమాట నాకు. సో 4th week లో వచ్చిన తర్వాత 1st week లో నాకు ప్రింటెడ్ అయిందని వచ్చింది అనమాట. 2nd week లో నాకు డెలివరీ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది 1st week నుంచి 1st week అంటే 4 weeks లో నాకు పాస్పోర్ట్ నాకు బై హ్యాండ్ ఓవర్ వచ్చేసింది. నా లక్ ఏంటంటే ఆ టైంలో స్ట్రైక్ నడుస్తుంది, 2 weeks లో మాక్సిమం వాళ్ళు చెప్పేది ఏంటంటే 10 weeks అని చెప్తారు. లక్కీ చెప్పినట్టు మాక్సిమం మీ డాక్యుమెంట్స్ అండ్ జెన్యున్, ఎందుకంటే సిటిజన్షిప్ సెరమోనీ అయిపోయిందంటే సర్టిఫికేట్ వచ్చిందంటే జెన్యున్ ఉంటుంది మీకు క్లియర్ గా. 2 weeks మాక్సిమం లక్కీ చెప్పినట్టు. ఇప్పుడు టోటల్ ప్రాసెస్ లో ఏంద్రా అంటే సిటిజన్షిప్ నేచురలైజేషన్ దానికి నేను అప్లికేషన్ సబ్మిట్ చేసింది 2nd week. నేను నా బయోమెట్రిక్స్ ని సబ్మిట్ చేసింది మాత్రం 4th week అనమాట. వాళ్ళ హోమ్ ఆఫీస్ నుంచి నాకు అప్రూవల్, ఓకే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ వచ్చింది మాత్రం నాకు 3rd week. ఓకే అర్థమైంది కదా, అక్కడి నుంచి నాకు 2 weeks టైం పట్టింది ఆ సబ్మిషన్ దానికి బయోమెట్రిక్స్ దానికి. తర్వాత 6 weeks పట్టింది ఆ అప్రూవల్ రావడానికి. ఓకేనా, క్లియర్ గా చూసుకోండి, 6 weeks పట్టింది. సిటిజన్షిప్ సెరమనీ నేను 2 weeks వెయిట్ చేశాను నా ట్రావెల్స్ వల్ల. 1st week లో నాకు సిటిజన్షిప్ సెరమనీ అయింది. 1st week లో నేను నా పాస్పోర్ట్ అప్లై చేశాను. పాస్పోర్ట్ 1st week లో అప్లై చేస్తే 2nd week కల్లా నా పాస్పోర్ట్ నా డాక్యుమెంట్స్ అన్ని డెలివరీ అయిపోయాయి అనమాట. సో మీకు ఏమైనా క్వేరీస్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి, లేదంటే yeshrajofficial@gmail.com కి ఈమెయిల్ చేయండి. సో మీకు ఏ క్వేరీస్ ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా క్లారిఫై చేస్తాము. మీకు అప్లికేషన్ కి సపరేట్ వీడియోస్ చేస్తాము. మీకు మీ ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ పాయింట్స్ నెక్స్ట్ ఆ వీడియోస్ లో కవర్ చేయాలి అని చెప్పి మీకు డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే ఆ పాయింట్స్ మీరు కామెంట్స్ లో పెట్టండి, మేము ఇక్కడ రిప్లై ఇస్తాం లేకపోతే వీడియోలో కవర్ చేస్తాం అన్నమాట ఆ పాయింట్స్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని, మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని మేము అనుకుంటున్నాము. సో టోటల్ గా 10 weeks లో నాకు మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఆ వెయిటింగ్ సెరమనీకి వెయిటింగ్ 2 weeks కలిపి టోటల్ 3 months టోటల్, ఇంచుమించుగా లక్కీ చెప్పినట్టు 3-4 months లో నాకు మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయింది అన్నమాట. నేను అది ఫాస్ట్ గా అయిపోయినట్టు లెక్క మన లెక్క ప్రకారం అయితే. స్ట్రైక్స్ లో ఉండి కూడా నువ్వు అవుట్ అంటే ఫారెన్ విజిట్స్ కి వెళ్ళి సెరమనీ లేట్ గా బుక్ చేసుకుని ఇలా ఈ కండిషన్స్ అన్ని ఉన్నా కూడా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ టు అండ్ 4 months లో మొత్తం అయిపోయింది అనమాట మనకి పాస్పోర్ట్ చేసుకొచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ కానీ పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ నెక్స్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ చేస్తాం. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏంటి అసలు ప్రాసెస్ అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ, హోప్ యూ లైక్ ఇట్. సీ యూ నెక్స్ట్ టైం. అంటిల్ దెన్ బై బై. బై బై. సీ యూ నెక్స్ట్ టైం. సీ యూ నెక్స్ట్ టైం. బై బై. బై బై.